పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో శుభ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ రివరెండ్ టోమి థామస్ రివరెండ్ జోసెఫ్ తంబిల ఆధ్వర్యంలో శిలువ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా శిలువ యాత్రను ఉద్దేశించి తంబి మాట్లాడుతూ, 2000 సంవత్సరాల క్రితం మానవ పాప పరిహారాల నిమిత్తమై వధించిన గొర్రెపిల్లవలే తన రక్తాన్ని చిందించటం ద్వారా లోకరక్షకుడయ్యాడని, క్రీస్తును పోలిన జీవితం ఈ ప్రపంచమంతా జీవించాలని సూచించారు. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత, క్షమాగుణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపదేశకులు మోజేష్, కిరణ్, రాంబాబు, సంఘస్థులు పాల్గొన్నారు. క్రీస్తు ప్రభు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడారా. అదేవిధంగా ఆరోదిగా ప్రపంచ వేదనలకు, ప్రపంచంలో పడిన ప్రతి ఒక్క బాధకు ఇదిగో సిలువ చెంతనే నీకు నాకు ఔషధం. ఆ సిలువ చెంత యేసు క్రీస్తు ప్రభు వారు కాచిన యొక్క రక్తము ద్వారా నీకు నాకు, మరి ముఖ్యంగా ప్రపంచానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్యాలకు, ప్రపంచంలో ఉన్న అనేక బాధలకు, వేదనలకు మరి ముఖ్యంగా ఆ సిలువనాథుడు కాచిన యొక్క రక్తము ద్వారానే నీకు నాకు మందు, నీకు నాకు ఔషధము. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన యొక్క పరిశుద్ధమైన పాపు గారు చెప్పిన విధముగా ఇదో ఎంత భయంకరమైన కరోనా వ్యాధి అయినా కానీ క్రీస్తు ప్రభువు రక్తము చేత దానికన్నా పెద్ద వ్యాక్సిన్ ఒకటి లేదు అని చెప్తున్నాడు. కనుక ఆ యొక్క రక్తము చిమ్మించిన ఆ క్రీస్తు ప్రభుని విశ్వసించి మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని మరల్చుకోవాలని ఆశిస్తున్నాం.